లోకంలో ఎక్కడైనా సరే సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలా చదువుకున్న వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. ఒకలా ధనవంతులైతే, సమానమైన ధనం కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలాంటి నడవడి కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అటువంటి వాళ్ళకి సఖ్యము కుదురుతుంది, అటువంటి వాళ్ళ మధ్య వివాహ సంబంధము పొందుతుంది. తప్ప అగుని రెండు అసమానులకు అసలు స్నేహము అన్నమాట సమానత్వం లేని వాళ్ళ మధ్య ఎలా సాధ్యమవుతుంది? ఇదే భారతంలో భాగవతానికి అన్వయం అనుకోండి. స్నేహితుడు వస్తే ఇంత అవమానం చేసిన వాడు ఒకడు, పరమపేద బ్రాహ్మణుడైన స్నేహితుడు వస్తే గొప్ప సత్కారం చేసినవాడు ఒకడు. రెండోవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. వీరందరూ మంచి ప్రాజ్ఞులు సుమా. అదే కుచేలుడు వస్తే నిజానికి ఆయన ఒంటి మీద చిరుగు కనపడకుండా లేని బట్ట లేదు, అంటే చిరుగు దాచడానికి వీలు లేదు. అటువంటి బట్ట కట్టుకుని వస్తే ఎదురెళ్ళి తీసుకొచ్చి తన హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టి ఒంటికి చందనం రాసి విసినికర్ర పెట్టి విసిరి కాళ్ళ కింద పళ్ళెం పెట్టి అలా చూస్తామేం రుక్మిణి నీళ్లు పోయి నా బాల్య స్నేహితుడోయ్ అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాను తల మీద చల్లుకుని ఆదిలక్ష్మి రుక్మిణీదేవి మీద చల్లి పక్కన కూర్చుని ముచ్చట్లాడి నాకేదో తేకుండా ఉండవులే అని ఇంత ఐశ్వర్యవంతుడు తడివి ఆయన సిగ్గుపడిపోతుంటే అటుకుల మూట విప్పి ఆయన ఒక్క ఆ పిడికెడు అటుకులు నోట్లో వేసుకుని పరపర నవిలి మింగి ఇంకొక కాసిన అటుకులు చేతిలో వేసుకుని నోట్లో పెట్టుకోపోతుంటే గబగబా రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టుకుంది. ఆదిలక్ష్మి కదూ, చేయి పట్టుకుని ఒక్కసారి తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలుసు మీకు తెలుసు, ఇంకొక్కసారి తిన్నారా మిమ్మల్ని నన్ను కలిపి ఆయనకి ఇచ్చేస్తారు చాలేండి అది. అది కృష్ణ పరమాత్మ యొక్క విశేషం. ఆ స్నేహం అనేటటువంటిదండి ఎంత మధురమైనటువంటి విశేషం అండి. అది నిజంగా ఎంత వయస్సు రానివ్వండి, అందులో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చిన తర్వాత చిన్నతనం నుంచి చదువుకున్న ఆ స్నేహితులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తే ఎంత మధురంగా ఉంటుంది. స్నేహము అన్న మాట ఎలా వచ్చిందంటే సంస్కృతంలో కలసి ఉండుట, ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటారు ఆయన ఎందు ప్రేమ, ఆ ప్రేమ భావన చేత స్నేహము సిద్ధిస్తుంది. అది అలా ఉండాలి తప్ప ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారుల స్నేహం ఎంత గొప్ప స్నేహం. ఒకరు వెళ్ళిపోయిన తర్వాత రెండో వాళ్ళు ఇంకా ఉండలేకపోయారు, అసలు ఉండలేక రెండో ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు బాపు గారు. స్నేహం అన్న మాట అలా ఉండాలి. స్నేహం అన్న మాటలో అరమరికలు ఉండవు, అదొక గొప్ప మాధుర్యం. అటువంటి స్నేహానికి పరాకాష్ఠగా నిలబడిన వాడు కృష్ణ పరమాత్మ. స్నేహమన్న మాటకి అపకీర్తి తెచ్చినటువంటి వాడు ద్రుపదుడు. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు, పాపం చిన్నబుచ్చుకున్నాడు. ద్రోణాచార్యుల వారు ఒక్క మాట తిరిగి అన్నట్టుగా భారతంలో లేదు. దిగి వచ్చేశాడు ఆయన వెనకాతల శిష్యులు, భార్య, కొడుకు. పాపం అసలు ఏమడుగుదాం అనుకున్నాడు, ఏం కావాలో అని అడిగాడా? అడిగింది ఏది? వెళ్ళిన దగ్గర నుంచి శుభ్రంగా తలస్నానం చేయించి పంపించేస్తే. కాబట్టి ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు, ఆయనతో పాటు ఆయన గృహోత్రం, ఆయన శిష్యులు, ఆయన భార్య, ఆయన కొడుకు తిరిగి వచ్చేస్తున్నారు. ఇతమిద్ధంగా ఇక్కడికి అని ఎందుకు అనుకుంటాడు? అనుకోకుండా అలా హస్తినాపురానికి వచ్చాడు. అలా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురంలో ఎవరున్నారు? భీష్మాచార్యుల వారు ఉన్నారు. హస్తినాపురంలో ఎవరున్నారు? కుంతీదేవి ఉంది, ఆవిడ కొడుకులు పాండవులు ఉన్నారు, గాంధారి ఉంది, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, వాళ్ళ కొడుకులు నూరుగురు ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి అప్పటి వరకు పాఠాలు చెప్పాడు కృపాచార్యుల వారు. కృపాచార్యుల వారు ఒక స్థాయి వరకు పాఠం చెప్పాడు. కానీ బాగా పాఠం చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళని భారతదేశంలోనే విలువిద్యలో ప్రఖ్యాతి గణించిన వాళ్ళగా చెయ్యగలిగినటువంటి ఒక అద్భుతమైన గురువు కావాలి. భీష్మాచార్యుల వారు ఆలోచిస్తున్నాడు అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు. అంటే తాతగారు మరి భీష్ముడే చెప్పచ్చుగా, అంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదు, తాతకి ముద్దెక్కువ ముచ్చటెక్కువ అందుకని ఎక్కడ పసుగుతుంది. పైగా ఆయనకి తెలుసు స్వభావాలు, వాళ్ళు వాళ్ళు
దెబ్బలాడుకుంటూ ఉంటారు. కళ్ళ ముందు బాధ ఎక్కువగా ఉంటుంది. గురువు గారిని పెడితే బుద్ధిలో సంస్కారం కూడా వస్తుందేమో. అందుకని ఏ గురువు దొరుకుతాడని భీష్ముడు ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న రోజుల్లోనే ఈ పిల్లలు 100 మంది కౌరవులు, 5 పాండవులు, 105 కలిసి బంతి ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళు మనలాగే రబ్బర్ బంతితో ఆడుకుంటే ఎలా? బంగారు బంతితో ఆడుకుంటున్నారు. మరి మహారాజు గారి పిల్లలు కదా, అందుకని బంగారు బంతితో ఆడుకుంటున్నారు. ఏదో వాళ్ళు ఆ ఉద్యానవనంలో ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉండగా పరిగెడుతున్నారు, ఆడుకుంటున్నారు, ఆ బంతి విసురుతున్నారు. విసరణంలో అది వెళ్ళి ఒక నూతిలో పడిపోయింది. ఇప్పుడు 105 నూతి చుట్టూ చేరారు. అదంతా పెద్ద నూతి. అందరూ నూతిలోకి చూస్తున్నారు. ఒక బంగారు బంతి, 105 తలకాయలు, ప్రతిబింబాలు అందులో కనబడుతున్నాయి. ఒక బంతి, 105 ప్రతిబింబాలు ఆ నూతిలో కనబడుతున్నాయి. వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు. లోకంలో ఆ కుతూహలము అని ఒక మాట ఉంటుంది. అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చాలామంది అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, చుట్టూ చేరుంటే వీడు ఎంత పని మీద పెడుతున్నా ఆగి ఏమైందండి అని ఒకసారి అంటాడు. అంటే అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం. అంతమంది నూతి చుట్టూ చేరారంటే నూతులు ఎవరైనా పడిపోయారా? ఎన్ని ఆలోచనలు వస్తాయి. మరి ఎవరైనా పడిపోతే వీళ్ళు రాజకుమారుల్లో ఉన్నారు, అర్థత్రాణపరాయణులై ఎవరో నూతులో పడిపోతే రక్షించాలి కదా. వీళ్ళు నూతులో నూతూక్కుండా, రక్షించకుండా, లోపల నుంచి కేకలు రాకుండా, బయటవాడు అరవకుండా, ఇంత నిశ్శబ్దంగా చక్కగా అలా చూస్తూ ఉంచడానికి ఏముంటుంది అక్కడ? పైగా అలా నీళ్లలో ప్రతిబింబం చూసుకోరు కదా, ఐశ్వర్య భంగం. మరి ఎందుకు నించున్నారు? వెనక నుంచి ఆయన వచ్చాడు. అప్పటికి ద్రోణుడిని వర్ణించారు భారతంలో, నిరిషి నిరి అని గడ్డం. అటువంటి వాడు, నల్లనివాడు, మంచి గుండ్రని భుజములున్నవాడు, మహాతేజోమూర్తి. ఆ పిల్లల వెనక నుంచి వచ్చి కొంచెం తప్పుకోండి, కొంచెం తప్పుకోండి అని వాళ్ళని ఇలా తప్పించి ఆ నూతి పండమ్మించి ఇలా లోపలికి చూశాడు. బంగారు బంతి తేలుతోంది. ఒక్కసారి వాళ్ళందరి ముఖాలు చూశాడు. ఆయనకి అర్థమైంది, వీళ్ళు ఆడుకుంటున్నారు, బంతి పడిపోయింది. వీళ్ళకి బంతి తీయడం రాదు, వీళ్ళకి నూతిలో దూకి బంతి తీయడం రాదు, నూతిలో ఉన్న బంతిని బాణముల చేత తీయడం రాదు, అన్యథా వేరొక ఉపాయము చేత తీయడము రాదు. ఆయన నవ్వాడు. ఆయన ఎందుకు నవ్వాడు అంటే, ఒక్కొక్కడి నవ్వులో ఒక్కొక్క ఆంతర్యం ఉంటుంది. అందరి నవ్వు ఒకలా ఉంటుందా? నవ్వు అంటే పెదవులు ఇచ్చుకోవడం అయినా ఒక్కొక్కడి నవ్వులో భావం ఒక్కొక్కలా ఉంటుంది. ద్రోణుడు నవ్వు ఎందుకు వచ్చింది? తాత భీష్ముడా, కృపాచార్యుల వారి దగ్గర మీరు విద్య నేర్చుకున్నారా? 105 రాజకుమారుల నూతులో పడిపోయిన బంగారు బంతి తీలేరా? మీరు రేపు భారతదేశాన్ని రక్షించవలసిన రాజవంశానికి చెందినవారా? ఇదే మీకు వచ్చిన విద్య. మీకు ఒకవేళ ఇంకొకలా తీరని రాకపోతే ఈ పాటికి ఓ ఉపాయం తట్టాలిగా. 105 తలకాయలు ఇక్కడ ఉన్నప్పుడు చూడ్డానికి పనికి వచ్చిన తలకాయలే కానీ అందులో ఒక ఉపాయం చెప్పిన తలకాయ ఒకటి లేదే. మరి ఈ 105 తలకాయలు దేశానికి ఏం చేస్తాయి? అప్పుడు సంఖ్యతో సంబంధమే ఉంది, లోపల ఉండవలసింది లేనప్పుడు గుజ్జు. అందుకు నవ్వాడే. అంటే ఒక గురువు నవ్వు నవ్వాడే. ఏమి భారతం అండి, అందుకు నవ్వాడు. నవ్వి ఆ పిల్లల వంక చూశాడు. చూసి అన్నాడు, భరతకుల ప్రసూతులరు భాసుర శస్త్ర మహాస్త్ర విద్యలంగరము ప్రసిద్ధుడై పరగు గౌతమ శిష్యులు, ఇట్టి మీకు దుష్కరము గనూతిలో పడిన కాంచిన పిండు కొనంగ నేరరు ఉండొరుల మొగంబులు చూచి నగుచుండగచన్నే ఉపాయహీనతన్. ఏమయ్యా, 105 ఉన్నారే, భరతవంశంలో పుట్టినటువంటి వాళ్ళే, భాసురంగా అంటే ఎంతో గొప్పగా కృపాచార్యుల వారి దగ్గర అస్త్ర విద్య నేర్చుకున్న వాళ్ళే, విలువిద్య తెలియని వాళ్ళు కారే, అటువంటి మీరేమిటి ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ నూతిలో పడిపోయిన బంగారు బంతి వంక చూస్తున్నారు? ఈ బంతి తీయడం మీకు రాదా అని ఉండొరలో మొగంబులు చూచి నగుచుండగజన్ని ఉపాయహీనతన్. పైగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. ఎందుకంటే నీకు రాదు నాకు రాదు, అందుకు నవ్వు. వాడికి వస్తే దుర్యోధనుడి ముఖం వేరుగా ఉంటుంది. ఆయన సంతోషం ఏమిటంటే మనకి రాంది వాడికి రాదు, అందుకు నవ్వుకుంటున్నారు వాళ్ళు. గురే, ఇటువంటి అల్పబుద్ధులు ఉంటే మీరు రాజ్యాలు ఏమి వెళ్తారా? ఒక్క నవ్వులో ఒక్క పద్యంలో ఎంత ఎత్తి పొడిచాడండి వాళ్ళు, ఎంత ఎదగాలి రాజపదవిలో కూర్చోడానికి. ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారు మీరు, ఇంకా మీరు ఎదగవలసిన స్థాయికి ఎదగలేదురా, మీకు సరైన గురువు దొరకలేదురా అన్నది లోపలి భావన. 105 ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసి నవ్వుకుంటున్నారా?
నిజానికి బంతి దొరకలేదని ఏడవాలి, ఆడుకోవడానికి వేళ అయిపోతుందని. కానీ బంతి దొరకలేదని నవ్వుకుంటున్నారంటే ఏమిటి దాని అర్థం? నీకు బంతి తీయడం రాదు అని అర్జునుడు వంక చూసి దుశ్శాసనుడు నవ్వాడు. నీకోటి వచ్చేమిటి అన్నట్లుగా భీముడు నవ్వాడు, నీకు రాదుగా దుర్యోధనుడు నవ్వాడు. ఆ నవ్వుల్లో భావనలు అవి, ఈయన నవ్వులో భావన ఇది. అన్నీ నవ్వులే, కానీ అన్ని నవ్వుల వెనక ఒక్కొక్క భావనలు. అది పండించారు మహానుభావుడు భారతంలో అని. ఏమయ్యా ఇలా నవ్వుకుంటూ కూర్చున్నారు, పక్కకి తప్పుకోండి అన్నాడు అని కోదండానికి బాణాన్ని సంధించి, అమ్మో ద్రోణుణ్ణి వర్ణిస్తారు అక్కడ, పిడికిటి కంటి చూపు రెండిటినీ ఏకాగ్రం చేశాడు. అంటే ఎంత వేగంగా కొట్టాలి బంతిని, అది వెళ్ళి ఎలా గుచ్చుకుని ఆగాలి. అది ఏదో డాంబికంగా బాణం వేసేస్తే అది నూరు ముక్కలైపోయింది అనుకోండి, ఇంకెందుకది ఆ బాణం? అలా కాదు, ఎంత అందంగా వేశాడంటే గురిని అలా నిలబెట్టి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది తిన్నగా వెళ్ళి గుచ్చుకుని ఆగి ఊగింది ఆ బాణం ఒకసారి. బంతి కదలలేదు, బాణం కదిలి ఆగింది. అలా కదలకపోతే బాణం కాదు. ఎందుకంటే మేమందరం ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్ళాం. అక్కడ ఈ మంచి విలువిద్య నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందులో ఒక పిల్లవాడిని పిలిచి, ఏమయ్యా మరి పెద్ద పూలు వచ్చిందనుకో బాణం వేయగలవా? అది మీద పడిపోతుంటే భయం ఏదా? నిలబెట్టేస్తామండి, ఎక్కడ మీద పడిపోతాయి, ఏం మీద పడిపో, బాణం వేస్తే నిలబెట్టేస్తాం అన్నాడు. ఏదోసారి ఆ ధనస్సు బాణం పట్టరా మేము వేసి చూస్తూ ఉన్నాం, పట్టుకొచ్చి ఇచ్చాడు వేయండి అన్నాడు. ఇగో మేము ఇలాగే వేసాం. అందరం ఆ ధనస్సు బాణం ఎక్కువ పెట్టి వేస్తే అది ఇక్కడ పడిపోయింది ఒకడికి, అక్కడ పడిపోయింది ఒకడికి, ఏదో కొంచెం గురి వచ్చిన తర్వాత అలా అక్కడ దాకా వెళ్ళింది ఒకడికి. ఆఖరణ తను వచ్చాడు, నువ్వు వేసి చూపించన్నాను. దేన్ని కొట్టమంటారు బాబు? దేన్ని కొట్టద్దు, ఆ చెట్టును కొట్టు చాలన్నారు. ఇక్కడ నిలబడి బాణం వేశాడు. వేస్తే ఇక్కడ నిలబడితే చెట్టు అక్కడ ఉంది ఆ కారు దగ్గరే, కను రెప్ప వేసి తీయడం తెలిసిందంతే. ఆ తర్వాత బాణం చెట్టు గుచ్చుకుని ఊగింది ఒకసారి, ఊగి నిలబడి అలా తగిలితే ఇంక అవతల అవతల ప్రాణి నోరెత్తుతుందండి. అది అతని బాణ విద్య కౌశలం. అది చూసి, అబ్బా అంత దూరం వెళ్తుంది ఆ బాణం, మాకు వెళ్ళటం లేదే అంటే అతను నవ్వాడు. సాధన అతంది, మనకెక్కడి నుంచి వస్తుంది రమ్మంటే అకస్మాత్తుగా. కాబట్టి ఆ బంతికి తగిలింది బాణం. ఇప్పుడు వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది, ఏమిట్రా అంత గొప్పగా కొట్టాడు ఈయన, ఎవరో బంతిని, బంతికి బాణం కొట్టాడు బాగానే ఉంది, బాణం బంతి ఎలా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో బాణం తీశాడు, గురిపెట్టి బాణం చివరకి ఈ బాణం ములుకు తగిలేట్టు కొట్టాడు. ఇప్పుడు రెండు బాణాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఈ బాణం చివరికి ఇంకొక బాణం కొట్టాడు. కొట్టేటప్పుడు రెండు బాణాలు పక్కన పడిపోతే మూడో బాణం తగలడం కాదు, ఏ బాణానికి ఆ బాణం అలాగే గుచ్చుకుంటూ అదొక తాడు కింద వచ్చింది. ఇప్పుడు ఆ కోదండం బాణాలు పక్కన పెట్టి ఇది పెట్టి ఇలా పైకి తీశాడు, కర్రతో తీసినట్టు తీసి ములుకు దగ్గర నుంచి బంతి తీసి పిల్లలకి ఇచ్చి ఆడుకోండి అన్నాడు. వాళ్ళు తెల్లపోయాడు, అబ్బా ఏమి విలు విద్యా కౌశలం రాయింది, ఎంత బంతి తీయడం కాదు అక్కడ ప్రధానం, బంతికి బాణం కొట్టి బాణం చివర బాణం కొడుతూ ఒక్క బాణం గురి తప్పకుండా ఇంతమంది చూస్తుండగా నిమిషంలో కొట్టి బంతి తీసాడు. నిమిషం కూడా కాదు, కనురెప్ప పాటులో కొట్టాడు, కొట్టి తీశాడు. వీళ్ళకి ఇప్పుడు ఈ విషయం గబగబా వెళ్ళి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? భీష్మాచార్యుల వారికి చెప్పాలి. తాతగారు తాతగారు, ఇన్నాళ్ళు మేము నేర్చుకున్నాం కానండి, అబ్బో ఈ పెద్ద ఆయన ఏమిటో బలి కొట్టాడండి బంతిని అని చెప్పాలి. మీరు రండి, మీరు రండి అని ఆయన చేయి పట్టుకున్నారు. అనుకున్నాడా వాళ్ళకి గురువు అవుతానని? అనుకున్నాడా హస్తినాపురం ఎడుతుంటే నూతిలో బంగారు బంతి పడుతుందని? అనుకున్నాడా వాళ్ళు భీష్ముడి దగ్గరికి తీసుకెడతారని? సంస్కృత భారతంలో అయితే తాను వెళ్ళాల, భీష్ముడికి వెళ్ళి చెప్పండి పిలుస్తాడు మీ తాతగారు అన్నాడు. ఇక్కడ తెలుగు భారతంలో అయితే పిల్లలతో వెళ్ళాడు. అంటే తన ప్రమేయం లేకుండానే పాండవులకు గురువు అయిపోయాడు. అంటే భగవంతుడు ఒక గురువుని శిష్యులతో కలుపుతున్నాడు. గురు శిష్యులు కలిశారు అంటే, యోగ్యమైన గురువు యోగ్యమైన శిష్యులు కలిశారు అంటే లోకమునందు ఒక అద్భుతం జరగబోతోంది అని గుర్తు. ఒక సమర్థుడైన గురువు ఒక పరమ వినయం కలిగిన శిష్యుడు కలుసుకున్నారనుకోండి, ఒక చరిత్ర సృష్టింపబడుతుంది.